ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము, ప్రతి సహజ సంఖ్యని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాసుకోవాలి. ఇప్పుడు 64 ఉంది, ఇది 8 × 8. 8ని 2³గా రాసుకోవచ్చు, ఇది కూడా 2³గా రాసుకోవచ్చు. ఇది ఎంత అవుతుంది? 2⁶. ప్రతి సహజ సంఖ్యని పవర్ ఆఫ్ ప్రధాన సంఖ్యగా రాసుకోవచ్చు. ఇప్పుడు 216 ఉంది, దీన్ని 6 × 36గా రాసుకోవచ్చు. 6 × 2 × 3, 36ని 2 × 3² రాసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? మనకు ఘనమూలాలు కనుక్కోవడానికి మనకు ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. ఘనమూలాలు ప్రధాన సంఖ్యల పవర్లుగా ఎలా చేస్తామో చూడండి సార్. సపోజ్గా 1728. టూ మెథడ్స్ రైట్. ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయడం. 1728 ఇదేమవుతుంది సార్? 2 8 16, 2 6 12, 2 4 8, 2 4 8, 2 3 6, 2 2 4. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 2 4, 2 16, 3 72, 3 24, 2 12, 3 4, 2 2. రైట్? అంటే మీరు అబ్జర్వ్ చేస్తే 1728 ఎన్ని పవర్ ఆఫ్ టూలు ఉన్నాయి? 1728 దీనిని 12 144 ఆర్ 12 12. 1728 అనేది 12 × 12 × 12, 12³. దీన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాస్తే ఇక్కడ చూడండి సార్, 1728 12 12ని 2² × 3 పవర్ 3గా రాసుకోవచ్చు కదా. సో ఇదేమవుతుంది? 2³ × 3³ అవుతుంది. 2⁶, 1 2 3 4 5 6. మనకి ఏం కావాలి? ఖచ్చితమైన వర్గమూలం కావాలి. 2⁶ని నేను పవర్ ఆఫ్ 3 కాంబినేషన్లో రాసుకుంటాను. ఇది 2³, మళ్ళీ మిగిలింది ఇది 2³, మళ్ళీ ఇది 3³, 3 × 3 × 3. సో క్యూబ్ రూట్ చేస్తే ఈ 3 2s నుంచి 1 వస్తుంది, ఈ 3 2s నుంచి 1 వస్తుంది, ఈ 3 3s నుంచి 1 3 వస్తుంది. 2 × 2 × 3, ఆన్సర్ ఎంత? 12. అర్థమైంది కదా సార్? ఫస్ట్ ఏదైనా సహజ సంఖ్యకు మనము ఘనమూలము కనుక్కోవాలి అని అనుకుంటే దాన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాయండి. దీని ఆన్సర్